हाई वेलकम टू माय चैनल सो चाला मंदी कूडा माकु करेक्ट गा नेलसरुलु अनेवि करेक्ट गा रावट्लेदु मेंसेस करेक्ट गा रावट्लेदु माकु पिल्लल पुट्टडानिकि बागा लेट अवुतुंदि माकु वेट लास अवडानिकि चाला इब्बंदि पडुतुन्नाम असलु एं तिनालि एं तिनकूडदु पीसीओडी उंटे असलु एलांटि प्राब्लम्स वस्तायि एलांटि लक्षणालु वस्तायि वेट लास अव्वालंटे एलागा एंटि వీటన్నిటికి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అన్ని ఉంటాయండి. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? సో చాలా మంది కూడా పీసీఓఎస్ పీసీఓడి సమస్యతో లేడీస్ చాలా మంది సఫర్ అవుతున్నారండి. చాలా మంది కూడా హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరుగుతున్నారు అన్నమాట. సో చాలా మంది పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారండి. ఇది ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారనమాట. సో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి పీసీఓఎస్ పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా ఈజీగా జస్ట్ ఓన్లీ ఒక 3 సింపుల్ టిప్స్ అనేవి యూజ్ చేసుకొని ఫాలో అయ్యి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. 15 డేస్లోనే చాలా వరకు 10 kgs వరకు వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అనమాట. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి కాబట్టి సో దయచేసి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. జస్ట్ ఓన్లీ సింపుల్ టిప్స్ అండి, జస్ట్ ఓన్లీ 3 అన్నమాట. సో పీసీఓడి అంటే అసలు పీసీఓఎస్ అంటే చాలా మందికి తెలియదు, ఐ మీన్ నాకు కూడా తెలియదు అండి. జస్ట్ నా ఫ్రెండ్స్కి అది ఉన్నంత వరకు నాకు కూడా తెలియదు అనమాట, వాళ్ళకి వచ్చేంత వరకు. ఎందుకంటే ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది. థైరాయిడ్ అయితే నాకు ఉంది కానీ నాకు దాని గురించి బాగా తెలుసు. నెక్స్ట్ పీసీఓడి అంటే పీసీఓఎస్ అంటే ఏంటంటే ఏం లేదండి, అది కూడా ఒక రకంగా థైరాయిడ్ వల్లే. థైరాయిడ్ సింటమ్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ ఉంటే చాలా మంది కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, మళ్ళీ వెయిట్ తగ్గిపోతూ ఉంటారు అనమాట. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అట్లానే పీసీఓఎస్కి పీసీఓడికి నెలసరులు కరెక్ట్గా రావండి. ఇంకా వచ్చేసి చాలా మంది కూడా లావై ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు అనమాట. చాలా మందికి అవాంఛిత రోమాలు, ఐ మీన్ ఫేస్ పైన ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్ చాలా వచ్చేస్తూ ఉంటుంది. అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అందరికీ కూడా తెలిసే ఉంటుందండి. ఇంకా చాలా మందికి ఏంటంటే కొంచెం డిప్రెషన్, సంథింగ్ ఒత్తిడికి ఎక్కువగా గురవడం, సో ఇవన్నీ సమస్యలు అన్నీ కూడా చాలా మందికి పిల్లలు లేట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పీసీఓడి పీసీఓఎస్ వల్ల వస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు వచ్చేసి పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వెయిట్ అనేది ఎలా తగ్గిపోవాలనేది షేర్ చేస్తాను. ఒక 3 సింపుల్ టిప్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పి చాలా మందికి ఉంటా ఉంటుంది అనమాట. పీసీఓడి ఉంటే ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పుకుంటా ఉంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళు మీరు డైట్లోకి కంపల్సరీగా బ్రౌన్ రైస్ చేర్చుకోవాలి, తర్వాత ఓట్స్ ఇవి రెండు కనుక తీసుకున్నట్లయితే, తర్వాత శనగలు ఉంటాయి చూసారా, శనగలు మీరు ఉడకబెట్టుకొని తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటిని నానబెట్టేసి మొలకలెత్తేంత వరకు ఉంచుకొని తినొచ్చు. తర్వాత బాదం పప్పు తీసుకోవచ్చు. ముఖ్యంగా బ్రౌన్ రైస్ తీసుకుంటే మీరు వెయిట్ లాస్కి చాలా ఈజీగా అవుతుందండి. ఓట్స్ తీసుకున్నా కానీ వెయిట్ లాస్ అవుతుంది అనమాట, నో ప్రాబ్లం. మీరు రోజుకు 2 సార్లు అయినా కూడా ఓట్స్ అనేది తినొచ్చు అండి, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇవి తీసుకుంటేనే మీకు హెల్తీగా ఉంటుంది, మీరు మంచిగా స్టామినాగా ఉంటారు, మీ పీసీఓడి సమస్య అనేది చాలా వరకు క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఈ ఫుడ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ టిప్ అండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఏం తినకూడదు అని చెప్పేది ఉంటుంది కదా, పిజ్జాలు, బర్గర్స్, చిప్స్, ప్యాకింగ్ చేసి ఉంటాయి చూసారా ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ కూడాను. సో అవి అస్సలు తినకూడదండి. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళైతే ప్యాకింగ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి బయట తీసుకొచ్చిన పిజ్జా, బర్గర్ ఇవి అస్సలకి ఏమీ తినకూడదు అనమాట. ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ ఇవి అస్సలకి. ఇంకా వచ్చేసి డ్రింక్స్ కూడా తాగకూడదండి, థమ్స్ అప్, కోకోకోల, సంథింగ్ ఇలాంటివి కూడా తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే మీ సమస్య అనేది కొంచెం పెరుగుతుంది కానీ తగ్గదు. సో నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కరెక్ట్గా మంచి స్లీపింగ్ అనేది ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది కూడాను మనం చూస్తూనే ఉన్నాం
నైట్ 12 అయ్యేదాకా నిద్రపోరు అన్నమాట. అలా అనే ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు. కానీ 7 నుంచి 8 గంటల వరకు మనకి నిద్ర అనేది కరెక్ట్గా అవసరం అండి. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి నిద్ర మాత్రం కంపల్సరీ. ఎందుకంటే నిద్రపోతే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఒత్తిడి మనకున్న ఒత్తిళ్ళన్నీ కూడా మర్చిపోయి నిద్రపోతాం. చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడికి గురవకుండా ఉంటారు. కంపల్సరీగా 7 నుంచి 8 9 గంటల వరకు మనకి నిద్ర అనేది కంపల్సరీగా ఉండాలండి. 8 గంటలు అయితే కంపల్సరీగా నిద్రపోవాలన్నమాట. అందుకని నైట్ టైం పడుకునేటప్పుడు చాలా పెందరాని పడుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి సెకండ్ మెయిన్ టిప్ అండి. సో థర్డ్ వచ్చేసి మెయిన్గా మీకు చాలా బాగా యూస్ అవుతుంది, పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా వాకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు వాకింగ్ చేస్తేనే మీకు ఆ పీసీఓడి అనేది తొందరగా పోతుందండి, నెలసరి కరెక్ట్గా వస్తాయి, మీకు చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారనమాట. చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి. మీరు ఎంత వెయిట్ ఉన్నా కానీ చాలా ఈజీగా తగ్గిపోతారనమాట. కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. వాటర్ ఎక్కువగా తీసుకుంటా ఉండండి. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, ఐ మీన్ యోగా, మీరు ఇంట్లో ఉండి యోగా చేసుకున్నా మీకు ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి. నెక్స్ట్ పీసీఓడి సమస్య ఈజీగా పోతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే వాకింగ్ చేయండి. వాకింగ్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ అనేది బాగా మనకి రికవర్ చేసేస్తుంది, వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మీ పీసీఓడి సమస్యను తగ్గించేసి నెలసరిలు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చేస్తుంది అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి, లాస్ట్ టిప్ వచ్చేసి మీరు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటా ఉండండి, వెజిటేబుల్ సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటా ఉండండి, వాటర్ ఎక్కువగా తాగండి, మజ్జిగ తాగుతూ ఉండండి. మరి ఇంకా వచ్చేసి మిల్క్ కూడా మీరు తీసుకోవచ్చు, బట్ ఫ్యాట్ లేని అంటే మీగడ లేని పాలు అంటారు చూసారా, అది మీరు తీసుకోవచ్చు అనమాట. అది తీసుకుంటే మీకు చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. తొందరగా క్యాలరీస్ అనేవి ఎక్కువగా తీసుకుంటే వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడు తినాలనిపించినా తీసుకోవచ్చండి. ఫ్రూట్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, షుగర్ తగ్గించేసేయండి. ఇప్పుడు వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి, మిల్క్లో కూడా వచ్చేసి మనకి మిగిలిన పాలు బయట దొరుకుతాయండి, అవి తీసుకోండి. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదండి, మిల్క్, వెజిటబుల్స్, నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను ఆయిల్ తగ్గించేసి నెయ్యి తీసుకోండి అని చెప్పి, ఇప్పుడు కూడా చెప్తున్నాను పీసీఓడి ఉన్న వాళ్ళు ఆయిల్ తగ్గించేసి నెయ్యి తీసుకోవడానికి ట్రై చేయండి. ఆయిల్కి బదులు నెయ్యి తీసుకోవడానికి ట్రై చేయండి. అది 2 స్పూన్స్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇంతే అండి, జస్ట్ ఈ సింపుల్ 3 టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరిగా మీరు పీసీఓడిలో ఉన్న పీసీఓఎస్లో ఉన్న మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మీ ఓవర్ వెయిట్ని తగ్గించేసుకోవచ్చు చాలా ఈజీగా. జస్ట్ ఒక 15 డేస్ కనుక ఫాలో అయితే దాని రిజల్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. మీరు ఎంత వెయిట్ లాస్ అవుతున్నారు అది కూడా క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే బాయ్, టేక్ కేర్ అందరూ, జాగ్రత్త, బాయ్.